హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఎవరి పేరు చెబితే పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలు వణుకుతాయో ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి, భారతదేశానికి రెండో ప్రధానమంత్రి. 1966 జనవరి 11న తస్కెంట్ లో బహదూర్ గారు చనిపోయారు. 58 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. అయినా ఇప్పటికీ శాస్త్రి గారి మరణం మిస్టరీగానే మిగిలింది. అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు, ఎందుకు డెత్ అంత మిస్టరీగా మారింది, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కంటే ఇంటెలిజెన్స్ అవ్వాలంటే మీకు చిన్న ట్రిక్ చెప్తాను. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. మన వీడియోస్తో మీరు ఖచ్చితంగా సూపర్ స్మార్ట్ అవుతారు, అందులో నో డౌట్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, ఇట్స్ ఫ్రీ. ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. అక్టోబర్ 2, 1904 మొఘల్ సరై ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. చదువుకోవడం కోసం 8 కిలోమీటర్స్ గంగా నదిపై బోట్ లో వెళ్ళాలి, కానీ బహదూర్ గారికి అంత స్తోమత లేదు. కానీ చదువుకోవాలి అని పట్టుదలతో రోజు 8 కిలోమీటర్లు పుస్తకాల సంచిని తలపై పెట్టుకుని ఈత కొట్టుకుంటూ వెళ్ళేవారు. శాస్త్రి గారు చాలా హంబుల్ పర్సన్. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. 1920s నుంచి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసేవారు. చాలా సార్లు బ్రిటిష్ వాళ్ళు బహదూర్ గారిని జైల్లో కూడా పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మహాత్మా గాంధీ గారి నాన్ వైలెన్స్ అండ్ పీస్ ని నమ్మేవారు. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్స్ ఇచ్చింది కూడా శాస్త్రి గారే. ఈ స్లోగన్ కొన్ని కోట్ల మంది భారతీయులను ఇన్స్పైర్ చేస్తుంది. ఎలాంటి కుల, మత, జాతి విభేదాలు లేని వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవస్తావ. కాయస్థ కులానికి చెందడం వల్ల ఆయన ఇంటి పేరు శ్రీవస్తావ అని ఉండేది. కానీ కులంతో వచ్చిన పేరు వద్దని లాల్ బహదూర్ గా మార్చుకున్నారు. తర్వాత గ్రాడ్యుయేషన్ చేసే టైంలో బహదూర్ గారి జ్ఞానం చూసి అందరూ శాస్త్రి అని పిలిచేవాళ్ళు అనమాట. స్కాలర్ ని సాంస్క్రిట్ లో శాస్త్రి అంటారు. అలా లాల్ బహదూర్ శాస్త్రి అయ్యారు. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా అద్దీంట్లో ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని తన సొంత లాభాల కోసం ఎప్పుడు వాడుకోలేదు. 1951లో ఇండియాకి ఫస్ట్ రైల్వే మినిస్టర్ గా చేశారు. 1956లో ఒక మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ జరగడంతో ఆ రెస్పాన్సిబిలిటీ తానే తీసుకుని మినిస్టర్ పోస్ట్ కి రిజైన్ చేశారు. తన నిజాయితీని మెచ్చి తర్వాత మళ్ళీ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా అపాయింట్ చేశారు. అండ్ బహదూర్ గారు హోమ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ అయ్యాక వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని పెట్టి అగ్రికల్చర్ ని, మిల్క్ ప్రొడక్షన్ ని బాగా డెవలప్ చేశారు. లాల్ బహదూర్ గారి భార్య పేరు లలితాదేవి. అండ్ శాస్త్రి గారికి 4 కొడుకులు అండ్ 2 కూతుర్లు కూడా ఉన్నారు. చనిపోయే టైంకి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆస్తి విలువ కేవలం 6,000 రూపాయలు మాత్రమే. బహదూర్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు బలవంతం పెట్టడంతో ఒక కార్ ని కొనుక్కున్నారు. దాని విలువ వచ్చేసి 13,000 రూపాయలు అనమాట. ఆయన దాచుకున్న మనీ అంత కరెక్ట్గా ఇంకా 4,000 రూపాయలు కట్టాల్సి ఉంది. ఆయన అది తర్వాత తన జీతంలో కడదామని లోన్ కూడా తీసుకున్నారు. ఈలోపే ఆయన చనిపోయారనమాట. ఇలా కారుకి ఇంకా 4,000 కట్టాలని తెలిసి బహదూర్ గారి అభిమానులు శాస్త్రి గారి ఇంటికి మనీ ఆర్డర్స్ చేసేవాళ్ళు అనమాట. కానీ లలితాదేవి గారు ఆ మనీ ఆర్డర్స్ని ఏమీ తీసుకోకుండా రివర్స్లో వాళ్ళకే ధన్యవాదాలు చెప్తూ కొరియర్లు చేసేవాళ్ళు. ఇలా వచ్చిన లెటర్స్ అన్నిటిని తిరిగి పంపడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. అంటే ఎంత మనీ, ఎన్ని మనీ ఆర్డర్స్ వచ్చాయో మనం ఊహించుకోవచ్చు. లాల్ బహదూర్ పిఎం జర్నీ. 27 మే 1964 జవహర్లాల్ నెహ్రూ గారు హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోయారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అందరిలో చాలా క్యూరియాసిటీ ఉంది. గుల్జారీలాల్ నందా ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కె కామరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అనమాట. వీళ్ళకి కొత్త ప్రైమ్ మినిస్టర్ ని ఎలక్ట్ చేయటం పెద్ద టాస్క్ లా మారింది. ప్రైమ్ మినిస్టర్ రేస్ లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ అండ్ ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నారు. ప్రెసిడెంట్ కామరాజ్ కి ఇందిరాగాంధీ గారికి కొన్ని క్లాషెస్ ఉండటం వల్ల ఆయన ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేయలేదు. కామరాజ్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రైమ్ మినిస్టర్ ని చేశారు. బట్ ప్రైమ్ మినిస్టర్ గా శాస్త్రి గారు కేవలం 19 నెలలు మాత్రమే చేశారు. తర్వాత ఆయన చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక గొప్ప లీడర్, అందులో నో డౌట్. అసలు ఒక లీడర్ ఎలా అవ్వాలి, లీడర్ గా ఏం డెవలప్ చేసుకోవాలి, లీడర్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మీలో లీడర్ ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు లీడర్ ఇన్ యూ అనే ఆడియో బుక్ లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఆడియో బుక్ మీకు కూగు ఎఫ్ఎం అనే యాప్ లో దొరుకుతుంది. ఇది ఒక ఆడియో బుక్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం బుక్స్ ని వినొచ్చు. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ కేటగిరీస్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ ని బట్టి మీరు బుక్ ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ బుక్స్ ని మనం వినొచ్చు. అంటే మన
తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ బుక్స్ ని మనం వినొచ్చు. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీ ఇలా చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎం ని యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ కూకు ఎఫ్ఎం లో సంక్రాంతి సేల్ అనేది నడుస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న సంక్రాంతి 60 అనే ప్రోమో కోడ్ ఇచ్చారనుకోండి, మీకు మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి జనవరి 13th నుంచి జనవరి 17th వరకు ఉంటుంది అనమాట. ఆ తర్వాత అయితే మీరు KV50 అనే నా పర్సనల్ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ సంక్రాంతి ఆఫర్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. హరి అప్. అండ్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ అవ్వాలనుకున్నా, లేకపోతే బుక్ ని సజెస్ట్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ చేసిన కామెంట్స్ లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని ఫిల్ చేసేయండి. ఇండో పాక్ వార్ 1965. ఇండియా పాకిస్తాన్ నుంచి 1947లో విడిపోయింది. అప్పటి నుంచి రెండింటికి బార్డర్ అయిన కాశ్మీర్ కోసం గొడవలు పడుతూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ పడుతున్నారు కూడా. మహమ్మద్ అయూబ్ ఖాన్, ఈయన పాకిస్తాన్ కి ప్రెసిడెంట్ అనమాట. ఇతను లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఫస్ట్ టైం కుచ్ ఎయిర్పోర్ట్ లో చూశారు. అండ్ చూడటానికి పొట్టిగా 5 feet 2 inches తో ఉండి నార్మల్ వైట్ ధోతి అండ్ కుర్తా వేసుకున్న బహదూర్ గారిని చూసి నెహ్రూ గారి తర్వాత ఇంత సామాన్యమైన పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అని చాలా తక్కువ అంచనా వేశారనమాట. ఒక 5 months తర్వాత కాశ్మీర్ కోసం ఇండియాపై పాకిస్తాన్ వార్ డిక్లేర్ చేసింది. దీనికి ఇంకో రీజన్, 1962లో ఇండియాకి చైనాకి ఒక యుద్ధం జరిగింది. మన దగ్గర అంత పవర్ఫుల్ వెపన్స్ అండ్ మిలిటరీ సఫిషియంట్ గా లేక ఆ యుద్ధాన్ని మనం ఓడిపోయాం. వార్ జరగటం వల్ల ఇండియన్ ఎకానమీ పడిపోయింది, మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది. అలాంటి టైంలోని ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు కూడా చనిపోవటం అండ్ ఒక సాధారణమైన వ్యక్తి పిఎం అవటం, సో ఇండియా ఇప్పుడు బలహీనంగా ఉంది. వార్ చేస్తే కాశ్మీర్ తో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ ని ఆక్రమించవచ్చు అని ప్లాన్ చేసి పాకిస్తాన్ వార్ డిక్లేర్ చేసింది. కానీ వాళ్ళకి తెలియదు పొట్టివాడు గట్టివాడు అని. బహదూర్ గారు పిఎం అయ్యాక మిలిటరీ వెపన్స్ పై కాన్సన్ట్రేషన్ చేశారు. చైనాతో ఓడిపోయామంటే మిగిలిన దేశాలు ఖచ్చితంగా మనపై యుద్ధాన్ని ప్రకటిస్తాయని గ్రహించారు. హోమీ బాబా, న్యూక్లియర్ ఫిజిస్ట్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. హోమీ బాబా సలహాలతో అటామిక్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ బాంబ్స్ ని ఇండియాలో టెస్టింగ్ వర్క్స్ స్టార్ట్ చేయించారు. హోమీ బాబా గారు రష్యా, చైనా లాంటి దేశాలన్నీ తిరిగి న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ వెపన్స్ పై మంచి నాలెడ్జ్ సంపాదించారు. హోమీ బాబా బహదూర్ గారికి పాకిస్తాన్ అమెరికా కలిసి మళ్ళీ మనపై యుద్ధాన్ని ప్రకటిస్తే వాటిని ఆపాలంటే అటామిక్ అండ్ న్యూక్లియర్ టెస్ట్ ని రెడీ చేయాలని ఐడియా ఇచ్చారు. దీనికి బహదూర్ గారు సపోర్ట్ చేశారు. సో అనుకున్నట్టే పాకిస్తాన్ ఇండియాపై 1965లో యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కి అమెరికా బాగా హెల్ప్ చేసింది. యుద్ధం స్టార్ట్ అయింది, రెండు కంట్రీస్ ప్లేసెస్ కోసం చాలా ఫైట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకుంటే ఇండియాకి ఎక్కువ సోల్జర్స్, ట్యాంక్స్, ప్లేన్స్ ఉన్నాయి. సో ఈ ట్యాంకర్స్ సాయంతో పాకిస్తాన్ ని ఓడించుకుంటూ వెళ్లిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే తొక్కుకుంటూ పోయింది. పాకిస్తాన్ ఊహించిన విధంగా ఇండియా కాశ్మీర్ ని క్రాస్ చేసి ఇంకా పాకిస్తాన్ లో ఉన్న ప్లేసెస్ అంతా డిఫీట్ చేసుకుంటూ హాఫ్ కన్నా ఎక్కువ పాకిస్తాన్ ని కేవలం 2 months లో గెలిచింది. ఇంకో 10 days వార్ కంటిన్యూ అయితే మొత్తం పాకిస్తాన్ ని కంప్లీట్ గా స్వీప్ చేసి పాకిస్తాన్ మొత్తం మన హ్యాండ్స్ లో ఉండేది. ఈ యుద్ధాన్ని చూసి భయపడిన పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అయూబ్ ఖాన్, ఇండియా మాపై దారుణంగా విధ్వంసం చేస్తుంది, చాలా ప్రాణాలు పోతున్నాయని అమెరికా దగ్గరికి వెళ్ళి పీస్ కోసం ప్రపోజల్ పెట్టింది. అమెరికా కూడా వెంటనే యాక్షన్ తీసుకుని రష్యా, సోవియట్ యూనియన్ పీస్ కోసం వార్ ఆపేయాలని ఇండియాకి, పాకిస్తాన్ కి చెప్పారు. సో యుద్ధం ఆగిపోయింది. ఇంకా ఎలాంటి వార్స్ మళ్ళీ జరగకూడదు అని చెప్పి రెండు కంట్రీస్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి అని అన్నారు. సోవియట్ యూనియన్ అండ్ అమెరికా లాంటి పెద్ద దేశాలు చెప్పడంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకున్నారనమాట. దీనికోసం అయూబ్ ఖాన్ అండ్ బహదూర్ గారు తస్కెంట్ అనే ప్లేస్ లో పీస్ అగ్రిమెంట్ పై సైన్ చేయాలి. ఆ అగ్రిమెంటే తస్కెంట్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం రెండు కంట్రీస్ కి మధ్య ఎలాంటి ఇష్యూస్ ఉన్నా పీస్ తోనే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎలాంటి యుద్ధాలు మళ్ళీ జరగకూడదని ఆ అగ్రిమెంట్ పై ఇండియా పాకిస్తాన్ లీడర్స్ సైన్ చేయాలి. ఇది సీజ్ ఫైర్ లా అంటే యుద్ధాలు ఏం జరగకుండా బోత్ కంట్రీస్ పీస్ ని పాటించడం. ఈ అగ్రిమెంట్ అయిన నైటే శాస్త్రి గారు తస్కెంట్ లో చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనక ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన మరణించిన సమయంలో ఇండియాలో మీడియా కానీ టెక్నాలజీ కానీ పెద్దగా డెవలప్ అవ్వకపోవడంతో ఈ ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. సో శాస్త్రి గారి మరణం చుట్టూ ఉన్న ప్రశ్నలు ఏంటి, ఆయన మరణం వెనక ఎవరి హస్తం ఉండి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో చూద్దాం. జనవరి 10, 1966 రోజున తస్కెంట్ అకార్డ్ సైన్ చేసిన తర్వాత సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో రష్యన్స్ తనకిచ్చిన విల్లాకి వెళ్లారు శాస్త్రి గారు. అక్కడ కుక్ జాన్ మహమ్మద్ అందించిన లైట్ మీల్ తో తన డిన్నర్ ని ముగించుకున్నారు. ఈ జాన్ మహమ్మద్ అనే అతను రష్యాలో ఇండియన్ అంబాసిడర్ అయిన
టిఎన్ కౌల్ కి పర్సనల్ కుక్ అన్నమాట. డిన్నర్ తర్వాత పడుకునే ముందు జాన్ మహమ్మద్ ఇచ్చిన ఒక గ్లాస్ పాలు తాగి శాస్త్రి గారు పడుకున్నారు. ఆయన పడుకునే టైంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్దీగా ఉన్నారు. శాస్త్రి గారికి కావలసినవన్నీ అందించాక విల్లాలో ఉన్న హెల్పర్స్ అందరూ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అర్ధరాత్రి 1:25 సమయంలో గట్టిగా దగ్గటం మొదలు పెట్టారు. రూమ్ లో ఫోన్లు ఉన్నా కానీ ఆయన తన రూమ్ నుండి బయటకు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి తన పరిస్థితిని చెప్పి డాక్టర్ ఆర్ఎన్ కగ్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. డాక్టర్ ఆర్ఎన్ కగ్ ని టస్కెంట్ లో శాస్త్రి గారికి పర్సనల్ డాక్టర్ గా అపాయింట్ చేశారనమాట. ఆర్ఎన్ కగ్ అక్కడికి వచ్చేసరికి శాస్త్రి గారు హార్ట్ అటాక్ సింప్టమ్స్ తో చనిపోయారు. శాస్త్రి గారిని కాపాడే టైం తనకి లేకుండా పోయిందని కగ్ విలపిస్తూ అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత హుటాహుట్న లాల్ బహదూర్ గారి బాడీని ఇండియాకి తీసుకుని వచ్చారు. అండ్ ఇండియాకి తీసుకుని వచ్చిన తర్వాత అంతే హడావుడిగా దాన్ని దహనం చేశారు. సో ఇది జరిగింది. ఇప్పుడు నేను మీకు ఎంత సింపుల్ గా చెప్పాను, ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని అంతే సింపుల్ గా డీల్ చేసింది. ఒక ప్రైమ్ మినిస్టర్ వేరే దేశంలో చనిపోతే ఎన్నో ప్రశ్నలు పుట్టుకుని వస్తాయి, కానీ ఆ ప్రశ్నలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఆ టైంలో మీడియా ఇంకా టెక్నాలజీ అంత డెవలప్ అవ్వకపోవడంతో ఆ ప్రశ్నలకి జవాబు దొరకలేదు. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా రష్యాలో శాస్త్రి గారు చనిపోయిన వెంటనే అక్కడ కేజీబీ వాళ్ళు శాస్త్రి గారికి సర్వ్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఆ స్టాఫ్ కి హెడ్ అహ్మద్ సతారవ్. అహ్మద్ ని అతనితో పాటు ఉన్న స్టాఫ్ ని ఇంట్రాగేషన్ చేశారు. అండ్ అహ్మద్ చెప్పిన దాని ప్రకారం ఒక కేజీబీ హెడ్ వచ్చి ఇండియన్ ప్రెసిడెంట్ కి పాయిజన్ పెట్టి చంపేశారని, ఆ పాయిజన్ పెట్టింది కుక్ జాన్ మహమ్మద్ అని అఫీషియల్స్ చెప్పినట్లు అహ్మద్ వెల్లడించాడు. కానీ అక్కడ జరిగిన ఇంట్రాగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడలేదని చెప్పి అందరినీ వదిలేశారు. అసలు అక్కడ ఇంట్రాగేషన్ జరిగింది అనడానికి ప్రూఫ్స్ కూడా లేవు, అహ్మద్ ఒక్కడే ప్రూఫ్. కానీ ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు, వెంటనే కుక్ ని స్టాఫ్ ని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి డౌట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. మరి బాడీని పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? సరే రష్యాలో చేయలేదు, శాస్త్రి గారి బాడీ ఇండియాకి వచ్చాక అది బ్లూ కలర్ లోకి మారిపోయింది. ఫేస్ మీద అక్కడక్కడ గ్రీన్ ప్యాచెస్ కూడా ఉన్నాయి. నార్మల్ హార్ట్ అటాక్ అయితే బాడీ ఇలా మారదు, బాడీ ఇలా కలర్ మారిందంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఇండియా వాళ్ళైనా పోస్ట్ మార్టం చేసి ఉండాలి, కానీ చేయలేదు. ఆయన బాడీ ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీని దగ్గరికి రానివ్వలేదు. బాడీని కూడా ఎవరో క్లీన్ చేసి రెడీ చేశారు. ఇక ఫ్యామిలీ వాళ్ళు గొడవ చేశాక బాడీ దగ్గరికి పంపించారు. బ్లూ కలర్ లో ఉన్న శాస్త్రి గారి బాడీని చూసిన ఫ్యామిలీ వాళ్ళు వెంటనే పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్స్ ని పట్టించుకోకుండా శాస్త్రి గారి బాడీ మీద ఉన్న బ్లూ ఇంకా గ్రీన్ ప్యాచెస్ ని గంధం పూసి కవర్ చేశారు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కడో రష్యాలో చనిపోతే పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. నెక్స్ట్, లాల్ బహదూర్ శాస్త్రి గారి బాడీ మీద ఉన్న కట్ మార్క్స్. శాస్త్రి గారి బాడీని చూడటానికి ఫ్యామిలీ మెంబర్స్ ని అలౌ చేశాక రెండు విషయాలు ఆయన ఫ్యామిలీ వాళ్ళు గమనించారు. ఒకటి, ఆయన బాడీ బ్లూ కలర్ లో ఉండటం. రెండోది, ఆయన బాడీ మీద ఉన్న కట్ మార్క్స్. శాస్త్రి గారి బాడీని పోస్ట్ మార్టం చేయనప్పుడు ఆయన బాడీ మీద కట్స్ ఎందుకు ఉన్నాయి? పోనీ బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఎంబాల్మింగ్ చేశారు అనుకుందాం. ఎంబాల్మింగ్ అంటే ఒక డెడ్ బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఆ డెడ్ బాడీకి చేసే ఒక మెడికల్ ప్రాసెస్. సరే, శాస్త్రి గారి బాడీకి ఎంబాల్మింగ్ చేశారు అనుకుందాం, కానీ దానికి నెక్ కింద కట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన బాడీలో చేసిన కట్స్ వల్ల ఆయన బట్టలు మొత్తం రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. అంటే దీని అర్థం ఆ కట్స్ ఆయన బ్రతికి ఉన్నప్పుడే చేయబడ్డాయి. ఫ్యామిలీ మెంబర్స్ క్లియర్ గా కట్స్ గురించి క్వశ్చన్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? నో ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన డెత్ గురించిన న్యూస్ ని మీడియాలో ఎక్కువగా రాకుండా కంట్రోల్ చేసింది. కానీ 1977 జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రి గారి మరణం వెనక నిజాలు బయటకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రాజ్ నారాయణ్ ఎంక్వైరీ కమిటీని నియమించారు. ఈ ఎంక్వైరీ కమిటీ ముందు హాజరు అవ్వాల్సిన ఆర్ఎన్ కగ్ కి ఫ్యామిలీతో సహా యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో కగ్ భార్య అండ్ కొడుకు చనిపోయారు, కూతురు శోభ సివియర్ గా ఇంజూర్ అయింది. ఇదే కమిటీ ముందుకు రావాల్సిన ఇంకో వ్యక్తి రామ్నాథ్. రామ్నాథ్ లాల్ బహదూర్ గారి పర్సనల్ సర్వెంట్. ఆయన రష్యా వెళ్ళినప్పుడు కూడా రామ్నాథ్ గారు ఆయనతోనే ఉన్నాడు. కానీ రామ్నాథ్ కమిటీ ముందుకి వచ్చే లోపు అతనికి కూడా యాక్సిడెంట్ అయింది. అది కూడా బైసికల్ మీద వెళ్తున్నప్పుడు, మోటార్ సైకిల్ కూడా కాదు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు రామ్నాథ్ ని స్పీడ్ గా వెళ్తున్న ట్రక్ గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ లో రామ్నాథ్ కాళ్ళు పోయాయి అండ్ బ్రెయిన్ కి సర్జరీ అయి మెమరీ కూడా లాస్ అయింది. ఇద్దరు మెయిన్ విట్నెస్లు. ఇద్దరికి యాక్సిడెంట్ అయి ఎంక్వైరీకి కూడా రాలేదు. ఇది కోయిన్సిడెన్స్ అనుకోవాలా లేక
ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనుకోవాలా. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక ఆర్టీఐని ఫైల్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ దానికి తగిన సమాధానం ఇచ్చి తీరాలి. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి సంబంధించి ఫైల్ చేసిన పలు ఆర్టీఐస్ కి, రాజ్ నారాయణ్ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ గురించి వేసిన కొన్ని ఆర్టీఐస్ కి గవర్నమెంట్ అసలు సమాధానం ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ లైబ్రరీలో అసలు ఈ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ యొక్క జాడ కూడా లేదు. ఇలా ఒకటి కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి సంబంధించి చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా పోయాయి. ఈ సమాధానం లేని ప్రశ్నలతో ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది, అదేంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిది సహజ మరణం కాదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనక ఎలా అయితే సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయో, ఆయన్ని ఎవరు ఎందుకు చంపాలి అనుకునే దాని వెనక కూడా మల్టిపుల్ థీరీస్ ఉన్నాయి. అందులో మొదటిది అండ్ అన్నిటికంటే ఫేమస్ థీరీ, సిఐఏ అసాసినేషన్. ఆ టైంలో ఇండియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండేది. కేవలం అమెరికా ఇంకా రష్యా దగ్గర మాత్రమే ఉన్న న్యూక్లియర్ పవర్ ని ఇండియా కూడా తన చేతిలోకి తెచ్చుకోవాలి అనుకుంది. దీనికోసం లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా కృషి చేశారు. కానీ ఇండియా న్యూక్లియర్ పవర్ గా ఎదగటం ఇష్టం లేని అమెరికా తమ అత్యంత పవర్ఫుల్ ఏజెన్సీ అయిన సిఐఏతో శాస్త్రి గారిని చంపించిందని చాలా మంది నమ్ముతారు. ఈ థీరీ నిజమని నమ్మటానికి రెండు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన 13 రోజులకే మన ఇండియాలో న్యూక్లియర్ అండ్ అటామిక్ వెపన్స్ డివిజన్ ని చూసుకుంటున్న మెయిన్ పర్సన్ హోమీ బాబా గారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, జనవరి 24న ఒక ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. ఒకే మంత్ లో ఇలా ఇండియాకి చాలా స్ట్రాంగ్ పర్సన్స్ చనిపోవటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకో రెండో కారణం వచ్చేసి గ్రెగోరీ డగ్లస్. ఈయన జర్నలిస్ట్ ప్లస్ కాన్స్పిరసీ థియరిస్ట్ అనమాట. గ్రెగోరీ డగ్లస్ శాస్త్రి గారి మరణానికి సంబంధించి కొన్ని విషయాల్ని బయటపెట్టాడు. గ్రెగోరీ రాబర్ట్ క్రోలే అనే సిఐఏ ఆఫీసర్ తో 1993లో కొన్ని ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేశాడు. సిఐఏ వాళ్లే శాస్త్రి గారిని చంపినట్లు రాబర్ట్ క్రోలే ఈ ఇంటర్వ్యూస్ లో ఒప్పుకున్నాడట. అయితే గ్రెగోరీ మాత్రం ఈ ఇంటర్వ్యూస్ ని రాబర్ట్ చనిపోయిన 13 సంవత్సరాలకి అంటే 2013లో వీటిని బయటపెట్టాడు. ఒకవేళ బహదూర్ గారు బతికే ఉంటే ఇండియాలో న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ టెస్టింగ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసుకుని వెపన్స్ తయారు చేసుకునేవారు. అప్పటి వరకు కేవలం సోవియట్ యూనియన్ అండ్ అమెరికా లాంటి పెద్ద దేశాలకు మాత్రమే ఉన్న న్యూక్లియర్ పవర్ ఇప్పుడు భారతదేశానికి ఉంటే మిగతా దేశాలు దాటుకుని భారత్ ఒక తిరుగులేని దేశంగా ఎదిగి రష్యాతో కలిస్తే అమెరికా బాగా బలహీన పడిపోతుంది. సో ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఇండియాని ఆపాలంటే ముందు లాల్ బహదూర్ శాస్త్రి గారిని, తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ హెడ్ అయిన హోమీ బాబా గారిని చంపేస్తే ఇండియా వీక్ అవుతుందని, వాళ్ళ ఇద్దరిని కొంత టైం గ్యాప్ లో ప్లాన్ ప్రకారం చంపేశారని ఒక కథనం ఉంది. అంతేకాదు సుభాష్ చంద్రబోస్ గారి మరణానికి బహదూర్ గారి మరణానికి కూడా కనెక్షన్ ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్, ఇందిరాగాంధీ గారికి ఈ డెత్ లో లింక్ ఉందని శాస్త్రి గారి ఫాలోవర్స్ ఆరోపించారు. ఇందిరాగాంధీ గారి తండ్రి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ పిఎం రేస్ లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, 2 ఇందిరాగాంధీ గారు. ప్రెసిడెంట్ కామరాజ్ గారికి ఇందిరాగాంధీ గారికి కొన్ని క్లాషెస్ ఉన్నాయని ఇందాక చెప్పాను. సో ఆయన ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేయలేదన్నమాట. బట్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకున్నారు. కానీ కామరాజ్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎలాగూ చేయలేదు, కనీసం శాస్త్రి గారి క్యాబినెట్ లో అయినా మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి అని ఇందిరాగాంధీ గారి సపోర్టర్స్ అడిగారు అనమాట. దీంతో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీని ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు. ఆ టైంలో ఇది దేనికి పనికిరాని మినిస్ట్రీ అనమాట. ఈ మినిస్ట్రీ ఇవ్వటం ఇందిరాగాంధీ గారికి ఇన్సల్ట్ గా అనిపించింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు లేకపోతే నెక్స్ట్ పిఎం అయ్యేది ఇందిరాగాంధీ గారి, కాబట్టి ఈ డెత్ మినిస్ట్రీకి ఇందిరాగాంధీ గారికి లింక్ ఉందని కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు. కానీ దీనికి గట్టి ప్రూఫ్స్ అయితే లేవు. బట్ శాస్త్రి గారి బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు కదా, సో అదే ఈ అనుమానాలకి దారితీసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనక అంతగా ఫేమస్ అవ్వని ఇంకో స్ట్రాంగ్ థీరీ ఉంది. ఈ థీరీ రీసెంట్ గా దలై లామా రాసిన బయోగ్రఫీలో పుట్టుకొని వచ్చింది. దలై లామా రాసిన దాని ప్రకారం రష్యా నుండి తిరిగి వచ్చాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా దలై లామా స్థాపించిన ధర్మశాల ఎస్టాబ్లిష్మెంట్ ని టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ గా గుర్తించాలి అనుకున్నారంట. కానీ శాస్త్రి గారు చనిపోవడంతో ఈ ఐడియా పూర్తిగా మాయమైపోయిందంట. దలై లామా గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇండియా గవర్నమెంట్ దలై లామా ఎస్టాబ్లిష్ ని గుర్తించడం చైనాకి ఇష్టం లేదు. అంతేకాదు ఆ టైంలో చైనాకి ఇండియాకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమ అనేది. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనక చైనా హస్తం కూడా ఉంది అని ఒక ఇన్ఫేమస్ థీరీ కూడా ఉందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. తర్వాత సెలవు. బాయ్ బాయ్.